ఎంతమంది ప్రాణదానం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటైజేషన్ అవుతుంది అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో కాదు దేశంలో కాదు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఒక షాక్ గురైన విషయం మనం చూస్తా ఉన్నాం. వేలాది ఎకరాల భూమితోటి ఎన్నో వేల మంది ఉద్యోగులతో దాదాపు 100,000 మంది పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్తో సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలుసు. అంతేకాకుండా క్వాలిటీ పరంగా కూడా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చుకొని వరల్డ్ మార్కెట్లో కూడా విశాఖపట్నం స్టీల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. విశాఖ నగరానికి పేరు కూడా ఒక ఉక్కు నగరంగా మార్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఏదో ఒక పరిశ్రమగా ఎవరు భావించట్ల అది తెలుగు ప్రజల యొక్క గుండె చప్పుడుగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. ఒక మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాస రాలకు తెలుగు ప్రజలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ని అలా భావిస్తూ ఉన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ఏదో ఒక కారణం నష్టాలు వస్తున్నాయని ఒక కారణంతో 100% ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అంటే ఇది ఎవరికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటైజేషన్ చేస్తాము అంటే ఒక మనిషి శరీరం నుంచి తలని విడిదీస్తే ఎలాంటి భావన కలుగుతుందో విశాఖ ప్రజలకే కాదు తెలుగు ప్రజలందరూ కూడా అలాంటి భావన ఈరోజు ఏర్పడతాము. అందుకే మన ఆ నిర్ణయం తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున ఆటు కార్మిక సంఘాలు కావచ్చు లేకపోతే పొలిటికల్ పార్టీస్ కావచ్చు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు సాధారణ ప్రజలు కావచ్చు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. మరి విశాఖవాసిగా ప్రత్యేకించి విశాఖ తల్లి ఒళ్ళు పెరిగి ఎదిగి ఒక స్థాయికి చెందిన వ్యక్తిగా నా మీద కూడా ఒక బాధ్యత ఉంది ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఎంతమంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే మరి ఈరోజు మన పదవులైన కనీసం త్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేను సైతం ఇందులో పాల్గొంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చేయాలని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది. ఇది రాజకీయాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఒక ప్రజా ఉద్యమంగా మారిపోతున్న తరుణంలో ఈ పదవులు అనేది తొడపాయంగా భావించి అందరూ కూడా ముందుకొస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే వ్యక్తులపైన ఒత్తిడి పెరుగుతుంది. Press the bell icon on the YouTube app and never miss another update.